కొరకైన తెలుగు బైబిల్ పాఠంగా తిమోతికి మొదటి పత్రిక రెండవ అధ్యాయం చదువుకుందాము మనము సంపూర్ణ భక్తియు మాన్యతయో కలిగి నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్థుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను ఇది మంచిదియు మన రక్షకుడగో దేవునికి దేవుని దృష్టికి అనుకూలమైనదియునై ఉన్నది ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు దేవుడు ఒక్కడే దేవునికిని నరులకును మధ్య మధ్యవర్తియు ఒక్కడే ఆయన క్రీస్తు యేస్ అనున్నారుడు ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనేను దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలంలో ఎందు ఇయ్యబడును ఈ సాక్ష్యం ఇచ్చటకై నేను ప్రకటించువాడను గాను అపోస్తలుడను గాను విశ్వాస సత్యముల విషయంలో అన్యజనులకు బోధకుడనుగాను నియమింపబడితేనే నేను సత్యమే చెప్పుచున్నాను అబద్ధం లేదు దేవుని కావున ప్రతి స్థలమందునూ పురుషులు కోపమును కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను మరియు స్త్రీలను స్వస్థ స్వస్థబుద్ధియు గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతని కానీ జడలతోనైనాను బంగారంతోనైనాను ముత్యంలతోనైనాను మిగుల విలగల వస్త్రములతోనైనాను అలంకరించుకొనక దైవభక్తి గలవారం అని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలను స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకునవలను స్త్రీ మౌనంగా ఉండవలసినదే గానీ ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారం చేయుటకైనను ఆమెకు సెలవియను మొదట ఆదామును తర్వాత హవ్వను నిర్ నిర్మింపబడిరి కారా మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను అయినను వారు స్వస్థబుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతలయందు నిలుకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును ఇంతటితో ఇదను కొరకైనా తెలుగు వైపుల పాఠము సరి